आंध्र प्रदेश लो पोलीस व्यवस्था पूर्ति चेडिपोयिंदनी ओक बाधितुडिगा न्यायं कोसं पोराडुतुन्न तनकु न्यायं चेयकपोगा विचारण पेरुतो प्रतिरोजु पोलीस स्टेशन चुट्टू तिप्पुतुन्नारनी तिरुपति पटनानिकि चेंदिन सय्यद मीर आवेदन व्यक्तं चेशाडु। सीएम जगन सज्जल रामकृष्ण रेड्डी अत्यंत सन्निहितुडैन तनके इला जरुगुतुंटे सामान्य प्रजलकु इक ए न्यायं जरुगुतुंदनि आयन प्रश्निंचारु। దీన్ని పరిష్కరించండి, లేని సమయంలో నా సేవం పైన నా పరిష్కరించి మా సీఎం గారు నాకు న్యాయం చేస్తారు నా భార్య బిడ్డలకు అనేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను అయ్యా। నాకు మీరు కన చెప్పకపోతే మీరు కన పరిష్కరించకపోతే నా సమస్యను ఈ కేసును నా సేవం పైనైనా మీరు పరిష్కరించాల్సి పడతారు। తర్వాత సీఎం నుండి రాష్ట్ర ప్రజల నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి పడుతుంది, దయచేసి వినండి, పరిష్కరించండి నా సమస్యను। కులశేఖర్ గారు సీఎం మాటలకు లెక్క చేయని వీళ్ళు వీరి పై అధికారులైన డిఏజి మాటలకు తుంగలో కలిపి ఎలా నన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎలా విచారణ పేరుతో రోజు రోజు పిలిచి ఇబ్బంది పెడుతున్నారో వీళ్ళు ఒక్కసారి గమనించండి। వీరికి చట్టాలు తెలియవా? ఈ ఎస్పీకి ఎస్పీ గారికి చట్టాలు తెలియవా? సీఎం మాటలకు సీఎం ఉత్తర్వులకు లెక్క లేదా? ప్రజా ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు అయినటువంటి సజ్జల రామకృష్ణ గారి మాట లెక్క చేయరా? అంతటి అవినీతి శక్తులకి ఏది అడ్డుపడుతుంది? అంతటి అవినీతి శక్తి సీఎం మాటకు లెక్క చేయనటువంటి అవినీతి శక్తి ఈ ఎస్పీకి ఏది అడ్డుపడుతుందో ఒక్కసారి చెప్పమనండి అయ్యా। ప్రజాప్రతినిధులారా, మీడియా సోదరులారా, వీళ్ళని అడగండి ఏ శక్తి వీళ్ళకి అడ్డం పడతా ఉందో। ఈ ఎస్పీ పై అధికారుల మాటలకు లెక్క చేయరు, సీఎం మాటలకు ఉత్తర్వులకు లెక్క చేయలేనిటువంటి శక్తి ఏది అడ్డుపడుతుంది? ఎంతటి అవినీతి శక్తి వీళ్ళకి అడ్డం పడతా ఉందో ఒక్కసారి వీళ్ళని విలేకరులారా, మీడియా సోదరులారా, మీరు ప్రశ్నించండి, ఏమై వీళ్ళ సమాధానం ఏముంటుందో ఒకసారి చూడండి। ఎస్పీ గారికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వివరణ ప్రతి ఒక్కటి అక్షరం రూపంలో వీడియో రూపంలో ఆడియో రూపంలో ఇచ్చాను। ఇది ఎల్కేజీ యూకేజీ చదివినటువంటి పిల్లలు చదివినా కూడా అర్థమైపోతుంది, కానీ వీళ్ళు చదువుకోలేదా? ఎస్పీ గారు కానీ ఏ ఒక్క కేసులో ఒక్క చిన్న క్లూ ఇచ్చినా కూడా 24 గంటల్లో పరిశీలించేటువంటి శక్తి సమర్థలు ఉన్న పోలీస్ వ్యవస్థ ఇంత అడుగుతున్నాను అనేసి నా పైన కచ్చ పెట్టుకొని నన్ను ఇబ్బందులు పాలు చేయకండి, దయచేసి ఒక మానవత్వం పెట్టుకొని ఆలోచించండి। మీకు కుటుంబం భార్య పిల్లలు ఉండారు కదా, మా గోడు తగులుతుంది, మీరు కన కచ్చ పెట్టుకుంటే దయచేసి మా సీఎం పైన కానీ రాష్ట్ర ప్రజలపైన కానీ భారతదేశ చట్టాలపైన కానీ మంత్రులపైన కానీ ప్రజలపైన కానీ ఎటువంటి అభిమానం ప్రేమ చట్టాలపైన గౌరవం భారతదేశం పైన ఎటువంటి గౌరవం ఉందా? ఎటువంటి అవినీతి శక్తికి లోబడకుండా నాకు 2-3 రోజుల్లో మీ పోలీస్ వ్యవస్థకు 24 గంటలు టైం చాలు।